వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ప్రారంభం అవుతున్నందున విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులను పాడు గమనించి పిల్లలను పాఠశాలలోకి ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. నిజామాబాద్ గ్రామంలో 1 నుండి 19 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ నులి పురుగులు నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన డిఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్ రావు. సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిరిసిల్ల టౌన్ పిఎస్ పరిధిలోని మార్కెట్ ఏరియాలో పోలీసు కళా బృందంచే కరోనా కట్టడికై గ్రామ ప్రజలకు పలు సూచనలు. వరంగల్ జిల్లా హసన్పర్తి ఐఐటి విద్యార్థిని అంజలి చదువుకి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం. బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో బోయినపల్లి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలోని పశువులకు పశు వైద్యాధికారి రమేష్ టీకాలు వేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పశు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, పశువులకు జీర్ణకోశ ఆరోగ్యవంతంగా ఉండే విధంగా రైతులు జాగ్రత్త వహించాలని, పాడి పరిశ్రమతో రైతులకు ఎంతో మేలు ఉందని, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ కంకనల వనజ, ఉప సర్పంచ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ కుమార్ గౌడ్, నాయకులు శంకర్, రాములు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఉచిత పశు వైద్య శిబిరం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ గారికి, మా గ్రామ మొదటి పౌర సర్పంచ్ గారికి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంటే ఈ ఉచిత వైద్యాన్ని, అంటే పశువులకు ఉచితంగా వైద్యం అందించడానికి మా గ్రామాన్ని ఎన్నుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతులు, అంటే పశువులు ఉన్నటువంటి ప్రతి రైతులు ఎవరైనా కానీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అనంతపల్లె గ్రామంలో వ్యవసాయ మార్కెట్ వారి ఆధ్వర్యంలో పశువుల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరిచి ఇక్కడ పశువులకు మందులు అందజేయడానికి వచ్చేసిన ఈ గ్రామ సర్పంచ్ సత్యన్న గారికి మరియు ఎంపీటీసీ వనజ పురుషోత్తమన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ రాములు గారికి మరియు ఉప సర్పంచ్ గారికి మరియు డాక్టరు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. పశువులు నోరు లేనివి కాబట్టి వాటి గురించి ఆలోచించి వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ఈ ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ వారి పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కే. అనిల్ కుమార్ సిఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల టౌన్ పిఎస్ పరిధిలోని మార్కెట్ ఏరియాలో పోలీసు కళా బృందం చే కరోనా కట్టడికై గ్రామ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని, ప్రజలు అందరూ భౌతిక దూరం పాటించాలని, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి పెట్టుకోవాలి, ఎవరి అయినా ఆపద ఉంటే 100కు కాల్ చేయాలని సూచించారు. అలాగే ఈ చలాన్, సైబర్ నేరములు, దొంగతనాలు మొదలగు అంశంపై అవగాహన కల్పించారు. ఈ ప్రోగ్రాంకు బ్లూ కోడ్ కానిస్టేబుల్ మల్లికార్జున్, గోపాల్, కళా బృందం సభ్యులు, ఇన్ఛార్జ్ జి సతీష్ చరణ్లు పాల్గొన్నారు. ఒకటే రోజులో ఒకటే నిమిషంలో మాయమవుతా ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, గిఫ్ట్లు వస్తున్నా లేకుంటే ఏదైనా బహుమతి ఉన్నది లేకుంటే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ నుంచి మేము కాల్ చేస్తూ ఉన్నాం, మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీ ఏటీఎం బ్లాక్ అవుతుంది, లేకుంటే మేము ఫలానా కంపెనీ నుంచి, మొబైల్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాం, మీ సిమ్ బ్లాక్ అవుతుంది, ఇట్లా విషయాలు ఎవరైనా చెప్తే దయచేసి ఎవరు నమ్మొద్దు, అకౌంట్లో డబ్బులు మాయమవడం ఖాయం కాబట్టి ప్రజలందరికీ మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఒక్కటే, దయచేసి ఎవరు కూడా మీ అకౌంట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కానీ ఏది కూడా ఎవరికి కూడా ఇవ్వద్దు దయచేసి, అంటే ఇస్తే మాత్రం మీ దరిదాపులు చిన్న చిన్న మొన్న ఒక కేసు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేసి డాక్టర్ మానస ప్రారంభించారు.
ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ ఆగస్టు 25 నుండి 31 వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని మొదటి సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని డాక్టర్ మానస తెలిపారు. ప్రతిరోజు ఆశా అంగన్వాడి టీచర్లు ప్రతి ఇంటికి వచ్చి ఆల్బెండజోల్ మాత్రలు వేసేటప్పుడు ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త రజిత, మొబైల్ టీం డాక్టర్ వేణు మాధవ్, గౌరీ, అంజలి తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా మా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి తిరుగుతూ 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ కోవిడ్ నిబంధనలన్నింటినీ పాటిస్తూ ఈ మాత్రను అందించడం జరుగుతుంది. కాబట్టి ఎల్లారెడ్డిపేట్ అండ్ వీర్నపల్లి మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేములవాడ పట్టణ విలీన గ్రామమైన నాంపల్లికి చెందిన చిలివేరి శ్రావణి, ముఖేష్ గౌడ్ వివాహం వేడుకల్లో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస పాల్గొని నూతన వధూవలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస గౌడ్, చెలివేరి శ్రీనివాస గౌడ్, రంగు వెంకటేష్ గౌడ్, షేక్ ఫిరోజ్ పాషా, చింతపంటి రామస్వామి, అరుణ్ తేజాచారి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, ఉపాధ్యక్షులు వస్తాది కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. September 1 నుండి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులను గమనించి తల్లిదండ్రుల చేత హామీ పత్రం రాయించుకొని పిల్లలను పాఠశాలలోకి ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్లను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వివిధ పాఠశాల ప్రిన్సిపాల్లతో మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ గురించి ఆయన సమీక్షించారు. హౌసల్కి సంబంధించిన టెండర్లు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి అంశం తప్పులు లేకుండా కరెక్ట్గా రాయాలని, అవసరమైతే ఎంపీడీఓలతో కోఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. ప్రతి పాఠశాల హాస్టల్లో COVID-19 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ప్రతి విద్యార్థిని విద్యార్థులకు 95% టెంపరేచర్ చెక్ చేసి పాఠశాలలోకి ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలోని డి రాధాకిషన్, మోహన్ రెడ్డి, బీసీడీఓ శ్రీనాథ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. September 1 పాఠశాలలు ప్రారంభం అవుతున్నందున రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కరోనా నిబంధనలు పాటించి పాఠశాలకు పంపాలని గ్రామ సర్పంచ్ అన్నారు. ఈ సందర్భంగా కోనరావుపేట సర్పంచ్ పోకల రేఖ సంతోష్ మాట్లాడుతూ September 1 పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని, సోషల్ డిస్టెన్స్తో పిల్లలకు ఉపాధ్యాయులు పాఠశాలలు బోధిస్తారని సర్పంచ్ పోకల రేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ దేవరకొండ నరసింహాచార్యులు తదితరులు ఉన్నారు. మొక్కలు కానీ చెత్త చెదారం కానీ పేరుకపోయి ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ శుభ్రం చేయించి శానిటైజ్ చేయిస్తున్నాము. ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే చాలా రోజుల నుండి పిల్లలు దాదాపుగా గత సంవత్సరంన్నర కాలం నుండి పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళను విద్యకు దూరం చేయకుండా ఉండాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వారిని తీసుకున్నటువంటి నిర్ణయము మా అందరికీ పిల్లల తల్లిదండ్రులకు కానీ అందరికీ కూడా ఒక గొప్ప విషయంగా మేమందరం భావిస్తున్నాము. ఇప్పటి నుండి కంటిన్యూగా స్కూళ్ళు నడిస్తాయి కాబట్టి అందరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరియు ఇంకొకటి ఏంటంటే మిషన్ భైరత పైప్ లైన్ ఇంకా ఎక్కడెక్కడ కాలేదో అక్కడ కూడా ఈ మండల మా కొండపేట మండల కేంద్రంలో స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్లలో పిల్లలకు వాటర్ విషయంలో ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో మిషన్ భైరత పైప్ లైన్ వేయించి ట్యాంకులకు కలపడం జరిగింది. మన గౌరవ జెడ్పీ చైర్మన్ గారు మరియు ఎమ్మెల్యే గారు దృష్టిలో ఉంచుకొని మా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధికి నిధులు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ గ్రామంలో 1 నుండి 19 సంవత్సరాలున్న పిల్లలందరికీ నులి పురుగులు నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని డిహెచ్ఎంఓ సుమన్ మోహన్ రావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట మెడికల్ ఆఫీసర్ మోహన కృష్ణ, ఏఎన్ఎం సరోజన, సిహెచ్ బాలచందర్, అంగన్వాడీలు, గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి 2 సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే తన కుటుంబం పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాలని మంత్రి కేటీఆర్ని కోరింది.
మేకల అంజలి పేదరిక పరిస్థితులను తెలుసుకున్న మంత్రి కె తారక రామారావు తన వ్యక్తిగత హోదాలో గత 2 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆమె ఫీజులకు అవసరమైన నిధులను అందిస్తూ వస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది రానున్న సంవత్సరానికి సంబంధించిన ఐఐటి ఫీజుల మొత్తాన్ని మంత్రి కె తారక రామారావు అంజలి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా అంజలి చదువు భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆమె తన చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకుని జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ తమ కూతురు ఐఐటి విద్యకు సంబంధించిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబం ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.